ఎక్సర్సైజ్లు అందరు చేస్తారు, కానీ దినం చేస్తేనే ఫాయిదా ఉంటుంది. అట్లనే యోగా చేస్తే సుత పానం నిమ్మలం ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తోళ్ళు జిమ్ముల బాట పడితే యోగా నేర్చుకుంటానికి గురువులతానికి ఉరుకుతుంటారు. ఈ నడమ లేనిపోని బీమార్లు వస్తున్నాయి కాబట్టి పానం కాపాడుకుంటానికి చాలా మంది బగ్గనే చెమట తీస్తున్నారు. అయితే యోగాసనాలల్లో ఒక్కో ఆసనంతో ఒక్కో ఫాయిదా ఉంటుందని చెప్తుంటారు. కానీ ఆసనాలతో ఆరోగ్యమే కాదు, అవార్డు సుత కొట్టిరు గీళ్ళు. వరెవ్వా, కోనేరు చుట్టూ కొంగలు చేరినట్టే ఉన్నది. పో మంచిగా చూడురి, చుట్టూరంగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తున్నారంతా. ఇటు ఇల్లు సుత అంతే, 108 జాగల్లా ఏం తక్కువ 4,000 మంది ఎక్కడో లక్కడ దుప్పట్లు వరుసుకొని సూర్య నమస్కారాలు చేసి రికార్డు కొట్టేసిండ్రు. గుజరాత్ రాష్ట్రం మోదేరా సూర్యదేవుని గుడికాడ జరిగింది ఈ కార్యం. ఇంతమంది ఒక్కతాన జరి యోగాసనాలు వేసుడు ఏడ చూడలేదని గిన్నీస్ వయ్యోళ్ళొచ్చి అవార్డు చేతుల పెట్టి పోయిండ్రు. చిన్నపోరలు పడిసోళ్ళ కాంచెలి ముసలోళ్ళ దాకా అన్ని వయసులలో ఆసనాలు వేసిండ్రు. గింత చక్కటి కార్యం చూడకపోతేట్లా అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సార్ సుతొచ్చిండు. యోగా గురువులు చెప్తుంటే అందరు ఒక్క తిరిగా యోగాసనాలు ఎంత ముద్దుగేస్తున్నారు. ఒక్కేరియాలా ఆసనాలు వేస్తోళ్ళంతా ఒకటే తీరు డిరెస్ తోని యోగా వేస్తుంటే ఏమన్నున్నదా? యోగను దునియాకు పరిచయం చేసిందే మనోళ్ళు కాబట్టి యోగాసనాలు వేయాలన్నా మనమే, రికార్డు కొట్టాలన్నా మనమే అని మల్లోపారి ఎరక వేసిండ్రన్నట్టు.